ఇంటికో ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి. అంటే సంవత్సరానికి 24,000, 5 సంవత్సరాలు అని అంటే దాని అర్థం 125,000 రూపాయలు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా ఎలా 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 ఈ మాదిరిగా పాంఫ్లెట్లు చూపించాడు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారన్నాడు, రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తారన్నాడు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఏకంగా హైటెక్ సిటీలు కడతానన్నాడు. ఇంతటితో ఆగిపోలేదు. ఇంతటితో ఆగిపోకుండా మేనిఫెస్టో అని చెప్పి ఈ మాదిరిగా తీసుకొచ్చాడు. అక్క చెల్లెమ్మల కోసం అని చెప్పి ఇందులో కొన్ని పేపర్ కొన్ని పేజీలు పెట్టాడు. ఆయన 2014లో ఇచ్చిన మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక, ఇందులో ఆ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 16, పేజీ నెంబర్ 17 చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు 2014 ఇచ్చిన మేనిఫెస్టోలు పేజీ నెంబర్ 16, పేజీ నెంబర్ 17 రెండు అక్క చెల్లెమ్మల కోసం కేటాయిస్తున్నాను అని చెప్పి హామీలిచ్చాడు. ఇందులో ఆయన చెప్పింది అక్క చెల్లెమ్మల కోసం మాత్రమే. నేను మచ్చుకు కేవలం అక్క చెల్లెమ్మల కోసం ఆయన చెప్పిన 9 హామీలను మీకు అక్క చెల్లెమ్మలతో పంచుకుంటా. ప్రతి అక్క చెల్లెమ్మను నేను గమనించమని అడుగుతా ఉన్నా. 2014లో ఇదే ముగ్గురు కలిసి మీటింగులు పెట్టి ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 2వ సంతకం చేస్తుంది అన్నాడు. పొదుపు సంఘాలు రుణాలు అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరుతో 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణీ స్త్రీలకు 10,000 రూపాయలు అందజేస్తామన్నారు. పేద మహిళలకు స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తామన్నారు. సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లు, ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ల మీద 100 రూపాయలు సబ్సిడీ. అంటే సంవత్సరానికి 1200 రూపాయలు సబ్సిడీ, 5 ఏళ్లలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామన్నారు. హై స్కూల్లో చదువుతా ఉన్న పిల్లలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి అనే పథకం తీసుకువచ్చి ఆర్థిక స్వావలంబన ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్, ఇవన్నీ కూడా కేవలం అక్క చెల్లెమ్మలకు సంబంధించిన 9 పథకాలకు సంబంధించిన అంశాలు. నేను అడుగుతా ఉన్నా ఇందులో ఏ ఒక్కటైనా కూడా చంద్రబాబు అనే వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2019లో ఆయన దత్తపుత్రుడితో పాటు ఈ బీజేపీ ఇదే మాదిరిగా ముగ్గురు కలిసి ఫోటోలు దిగి, ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆయన సంతకాలు పెట్టి ఇంటింటికి పంపించాడు. ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. రెండు చేతులు ఇలా పైకెత్తాల, ఇలా 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 ఇలా. మరి నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఒక్కటే, ఇంతటి దారుణంగా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తులకు, ఇంతటి అన్యాయంగా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తులకు, ఇలాంటి వ్యక్తులకు మనం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనల్ని మోసం చేస్తూ మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో అని చెప్పి పేర్లు చెబుతూ మళ్ళీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికి కూడా కేజీ బంగారం ఇస్తామని చెబుతూ
మళ్ళీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికి బెంజికారు కొనిస్తామని వారు చెబుతూ మళ్ళీ ఇలాంటి మోసాలన్నీ చేస్తూ మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో వీళ్ళు ఇస్తే ఇలాంటి మోసాలను నమ్మడం ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా నేను, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ఒకవైపున మేనిఫెస్టో అనేది చెబితే 2019లో ఒక మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలు అమలు చేసి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ ఆశీస్సులు అడుగుతా ఉన్న మీ బిడ్డ ఒకవైపున ఉంటే మరోవైపున పచ్చి మోసగాళ్ళు, పచ్చి దగాకోర్లు, పచ్చి మాయా మాంత్రికులు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేత కాదు, మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం అంతకన్నా చేత కాదు. మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువ వింటాం, ఇంకా ఎక్కువ చెప్తారు. బహుశా మీ బిడ్డ ఇచ్చే మేనిఫెస్టో కన్నా ఇంకా రంగురంగులుగా వాళ్ళు మేనిఫెస్టో కూడా ఇస్తారు. కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా, మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు సైనికుల్లా స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నా. మోసం చేసిన వాళ్లకు, అబద్ధాలు చెప్పే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఒక్క నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు మాత్రమే చేయగలుగుతాయి. ఓటు అనే ఒకే ఒక్క దివ్యాస్త్రంతో మాత్రమే చేయగలుగుతాము అని గట్టిగా చెప్పండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈరోజు మంచి జరగాలని మనసారా కూడా మీ ఆకాంక్షిస్తూ కోరుకుంటూ కాసేపటి కిందట రామిరెడ్డిన్న బనగానిపల్లె నుంచి బనగానిపల్లెకు అవుకు రిజర్వాయర్ నుంచి సిపిడబ్ల్యూఏ స్కీమ్ ద్వారా దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే నీటి ప్రాజెక్టు గురించి, నీళ్లు సప్లై చేసేదాని గురించి అడిగాడు. ఇది నేను చెప్తా ఉన్నాను, ఇది ఖచ్చితంగా చేసి తీర్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.